హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ రుచులు. ఈరోజు మనము కేఎఫ్సి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి. మనం ఇంట్లో ఉండే పదార్థాలతో కేఎఫ్సి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా, లోపల స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లాక్డౌన్ సమయంలో మనం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానము, నేను ఒక 2 గ్లాసు మజ్జిగ తీసుకొని దాంట్లో చిటికెడు సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఈ విధంగా వేసుకొని 1 అవర్ ఈ విధంగా సోక్ చేసుకోవాలి మనము సైడ్ని పెట్టుకొని. ఇప్పుడు చూడండి, 1 అవర్ తర్వాత ఈ చికెన్ పీసెస్ని వేరే బౌల్లోకి ఈ విధంగా వేసుకొని మనం ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి దీంట్లో ఉన్న వాటర్ని అంతా ఈ విధంగా తీసేసుకోవాలి. తీసేసుకున్నాక ఈ విధంగా వేసుకోవాలి. మీరు ఇది డ్రై చేసుకొని పౌడర్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. 1 టీ స్పూను మెంతి పౌడర్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాసు, 1 టేబుల్ స్పూను సోయా సాసు, 1 టేబుల్ స్పూను వెనిగర్, రుచికి సరిపడా సాల్ట్, 1 హాఫ్ టీ స్పూను షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఇది మనము 4 అవర్స్ ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేరే బౌల్ తీసుకొని 2 కప్స్ మైదా వేసుకుంటున్నాను నేను. ఈ విధంగా 2 కప్స్ మైదా వేసుకున్నాక 1/2 కప్ బ్రెడ్ పౌడరు, బ్రెడ్ని మిక్సీ వేసుకుంటే ఈ విధంగా పౌడర్ వస్తుంది, ఆ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూను కారం వేసుకుందాము. కారం వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకొని మనం ముందుగా 4 అవర్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని చూడండి. ఈ విధంగా తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పౌడర్లో మనము చికెన్ పీసెస్ని ఈ విధంగా వేసుకొని వీటికి కోట్ చేసుకోవాలి. పౌడర్ అంతా దీనికి ప్రెస్ అయ్యే విధంగా ప్రెస్ చేస్తూ కోట్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా అన్నీ అదే విధంగా చేసుకొని ఆ పౌడర్ని ఒకసారి జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్నాక ఈ వేస్ట్ని తీసేసి 2వ కోటింగ్కి పౌడర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 1 బౌల్లో వాటర్ తీసుకొని మనం ముందుగా ఈ విధంగా పిండిలో ముంచుకున్న చికెన్ పీసెస్ని వాటర్లో డిప్ చేసి మనం ముందుగా ఉన్న పిండిలో ఈ విధంగా 2nd కోటింగ్ వేసుకోవాలి. ఈ 2nd కోటింగ్ వల్ల మనకి చికెన్ పీస్ క్రిస్పీగా, లోపల స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనము వీటన్నిటిని అదే విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పీసెస్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల మాత్రము పీసెస్ బాయిల్ అవ్వవు. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ, టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీ అయిన కేఎఫ్సి లెగ్ పీస్ రెడీ అండి. మీకు కూడా నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చిట్టీస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.